హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఓలా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ పొంగల్ ఆర్ దాలియా పొంగల్. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. మనకి 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా మనం పప్పు నానపెట్టకపోయినా ఇలాగా మనం వెంటనే దాలియా పొంగల్ అయితే చేసేసుకోవచ్చు. రవ్వ పొంగలి పాన్ అయితే పెట్టేసుకొని అందులోకి 1/4 కప్ వరకు పెసరపప్పుని అయితే తీసుకోవాలి. ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే వీటిని ఫ్రై చేసుకోవాలి. మనకిప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కుక్కర్ గిన్నె అయితే తీసుకొని కుక్కర్ గిన్నెలోకి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్న అదే కప్పుతోటి 1/2 కప్ వరకు గోధుమ రవ్వను తీసుకోవాలి. గోధుమ రవ్వను కూడా ఇందులో వేసేసి అదే కప్పుతోటి 3 కప్పుల వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. మనకి మార్నింగ్ పూట ఏ పప్పు నానపెట్టకపోయినా ఇలా చేసుకొని తిన్నాము అంటే ఒట్టిగానే తినేసేయచ్చు. చాలా బాగుంటుంది అప్పటికప్పుడు. ఇందులోకి మనము 1/4 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలోపు మనం ఒక పాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నూనె బదులు నెయ్యి వాడాము అంటే చాలా బాగుంటుంది. అందులోకి 5-6 మిరియాలని వేసుకోవాలి. మిరియాలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లాన్ని అయితే యాడ్ చేయాలి. 1 చిన్న ఇంచు అల్లాన్ని అయితే మనం సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం జీడిపప్పును వేసుకోవాలి. జీడిపప్పుని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని సన్నగా అయితే కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా ఇది తిన్నాకన్నా చాలా బాగుంటుంది. ఇందులోకి మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చి అయిపోయిన తర్వాత పూర్తిగా గాలంతా పోయిన తర్వాత మనం విజిల్ అయితే తీసేసుకొని ఇందులోకైతే మనము యాడ్ చేసుకోవాలి ప్యాన్లోకి. ఇప్పుడు ఇందులోకి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేయాలి. సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వెంటనే తినే పని అయితే మనకి ఇలా అయితే సరిపోతుంది లేదు. కొంచెం సేపు ఆగి తినాలి అని అనుకుంటే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని 1-2 మినిట్స్ పాటు అయితే మనము ఫ్రై చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీకి సరిపడా యాడ్ చేసుకొని 1-2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలాగ ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.